దొనకొండ మండలంలో ఎస్వీఈపీ అనే కార్యక్రమం ద్వారా మహిళలకు చిన్న చిన్న వ్యాపారస్తులకు స్వయం ఉపాధితో అభివృద్ధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మహిళలు ఎస్వీఈపీ ద్వారా రుణాలు పొందడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దొనకొండ సిఆర్పి ఉమామహేశ్వరి, కుచ్చేడు సిఆర్పి రమణ, మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఒక్క ముడికి నాలుగు ముళ్ళు పడతాయి. ఒకళ్ళు లేదు సలహా చెప్పండి. సమస్య అర్థమైందా? ఇది ఒక సమస్య అన్నమాట. ఈ సమస్య అనేది వాళ్ళు తీసుకోవాలి. ఎలా? ముడి విప్పకూడదు, తీయకూడదు. ఇట్లా తీయకూడదు. ఎట్లను సమస్య అనేది వాళ్ళు విడదీసేవారు. మన కుటుంబంలో సమస్య వచ్చింది, మనం ఎట్లా సమస్యను సాల్వ్ చేస్తాం? అట్లానే ఇప్పుడు మన వ్యాపారంలో మనకు నష్టం వచ్చింది. ఎట్లా? ఒక సమస్య వచ్చి చిక్కుపడ్డది. ఈ సమస్యను మనం ఉప్పదీయాలి. ఎట్లా తీయాలి అనేది మీలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీ ఎవరైనా సరే సరే వీళ్ళు ట్రై చేస్తారు, వీళ్ళు ట్రై చేస్తారు. ఎవరైనా ఇంకా ఇద్దరు ఎవరైనా రెడీగా ఉన్నారా? ట్రై చేయొచ్చు. అందరికీ నమస్కారము. మేము ఎస్వీపీ ప్రాజెక్ట్ అని కొత్తది ఇది. ఎస్వీపీ అంటే స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి మన దొనకొండ మండలంలో వచ్చేసి జరుగుతుంది. ఈ దొనకొండ మండలంలో వచ్చేసి నేను ఒక సిఆర్పిగా చేస్తున్నాను. మన చిన్న చిన్న వ్యాపారాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలని డెవలప్ చేయటము, పెట్టించి వాళ్ళకి లోన్స్ ఇప్పించి అవి వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్స్ కావాలన్నా ఎలాంటివన్నా తయారు చేయటానికి, టైలరింగు ఐటమ్స్ ఏమన్నా నేర్పించడానికి ఫ్రీగా మేము మా తరపు నుంచి చేయిస్తామన్నమాట. అదేవిధంగా మీరు ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి మహిళలను గుర్తించి వాళ్ళకి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఈ వ్యాపారాల గురించి 3 రోజుల నుంచి మన దొనకొండ మండలంలో జీఓటి, ఈడిపి అని 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అది అట్లాగే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ ఏమైనా వ్యాపారాలు మంచివి మోడల్స్గా బ్యాగులు కుట్టడం, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు అనేవి ఇప్పుడు లేవు కదా, అలాగే బ్యాగులు, కాటన్ బ్యాగ్స్ అలాంటివి కుట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మేము గుర్తించి వాళ్ళకి సపోర్ట్గా మేము ఉంటాము. మూడు రోజుల నుంచి ఇక్కడ జరిగిన వాటిల్లో వ్యాపారం ఎలా స్థాపించాలి, వాటిలో వచ్చే ఒడిదుడుకులు ఏంటి, పోటీతత్వం వస్తే ఎలా ఎదుర్కొనాలి, అలాంటి దానిపైన వీళ్ళకి గ్రూపుల్లో ఉన్న మహిళలకి, వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు కొత్తగా నేర్చుకోవాలన్నా, వాటికి ట్రైనింగ్ కావాలన్నా, స్కిల్ ట్రైనింగు, వాటికి కావాల్సిన మెటీరియల్ సపోర్టు లాంటివి ఇవ్వడానికి ఎస్విపి ప్రాజెక్ట్ అనేది ముందుకొచ్చింది మన కోసం. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా గ్రూప్స్ పెట్టుకొని ఏదైనా ఇస్తే మీరు ఇవ్వగలరా? గ్రూప్ ఉండాలి, గ్రూప్లో సభ్యురాలు అయి ఉండాలి, వాళ్ళు గ్రూప్ ఆన్లైన్ ఎక్కి ఉండాలి. వాళ్ళ వ్యాపారం ఏ వ్యాపారం అయితే చెప్పారో ఆ వ్యాపారం అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. దాంట్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా, పోటీతత్వం వచ్చి ఎదుర్కోలేకపోయినా, ఆ పోటీతత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటి గురించి మనము ఇక్కడ 3 రోజుల నుంచి దొనకొండ మండలం. వాళ్ళకి లాస్ ఎలా వస్తుంది అనేది మేము మెటీరియల్ బుక్ అనేది వాళ్ళకి రోజువారీ బుక్ తయారు చేయడం నేర్పిస్తామన్నమాట. ఇది లాస్ట్ రోజు. ఈ రోజున వాళ్ళకి రోజువారీ పుస్తకం ఎలా తయారు రాసుకోవాలి, దానివల్ల మనకి ఎక్కడ లాస్ వచ్చేది అనేది మనము వాళ్ళకి క్లియర్గా చూపిస్తాం అన్నమాట.
ఈ లాస్ని చూపించి మీరు ఈ వ్యాపారంలో ఇంత రా మెటీరియల్ ఎలా తెచ్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, మనం ఎంత సొంతానికి వాడుకుంటున్నాము, ఆ రాస్తూ మనం సొంతానికి రాస్తున్నాయి. మామూలుగా వ్యాపారస్తులు అయితే అవి బుక్కులు అనేది ఎంట్రీ చేయరు, కానీ ఇప్పుడు మేము ఇచ్చిన ట్రైనింగ్లో వాళ్ళు ప్రతి ఒక్కటి బుక్కులో ఎంట్రీ చేస్తారు కాబట్టి దాంట్లో వాళ్ళకు వచ్చిన లాస్ అనేది దేని నుంచి వచ్చింది, ఈ వ్యాపారం నుంచి వచ్చింది, మీరు దీనికి ఇంత అమౌంట్ ఎక్కువ పెట్టారు, అలా మేము చూపించి వాళ్ళు లాస్ అనేది లేకుండా వాళ్ళు మెరుగుపరచడానికి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 25 ఈ మన టోటల్ దొనకొండ మండలంలో వచ్చేసి ఇప్పటికీ 23 నెంబర్స్కి లోన్స్ వచ్చాయి. ఈ 3 రోజులు ట్రైనింగ్లో వచ్చేసి ఒక 40 నెంబర్స్ వచ్చారు. వాళ్ళల్లో ఆల్రెడీ ఒక 50 నెంబర్స్కి లోన్లు శాంక్షన్ అయ్యాయి. మిగతా వాళ్ళకి ఈ నెలాఖరులు అవుతాయి సార్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 5 మండలాలలోనే జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో మన మార్కాపురం క్లస్టర్కి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. దొనకొండ, కుర్చేడు, కేకే మెట్ల, తర్లుబాడు, మార్కాపురం, ఈ 5 మండలాలలోనే ఈ ప్రాజెక్ట్ అనేది నడుస్తుందన్నమాట. ప్రతి ఒక్క మహిళ SHG మహిళ ఉండాలి, వాళ్ళ గ్రూపు కంటిన్యూగా కడుతూ ఉండాలని.